అమీబా ద్విధా విచ్ఛిత్తి. అమీబా అనేది ఏకకణ జీవి. దీనిలో ఆడ మగ జీవులు ఉండవు. దీనిలో ఉండేటువంటి కేంద్రకము మెల్లిగా విభజన చెంది రెండు పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. అనగా అమీబాలోని ఒకే కేంద్రకము రెండుగా విభజన చెంది రెండు పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ రెండు పిల్ల కేంద్రకాలు కూడా ఏకస్థితిలో ఉంటాయి. ఆ తర్వాత అమీబా యొక్క శరీరము కూడా రెండుగా విభజన చెంది రెండు పిల్ల అమీబాలు ఏర్పడతాయి. అనగా ఒక్కొక్క పిల్ల అమీబాలో ఒక్కొక్క కేంద్రకము ఉంటుంది. ఈ విధంగా ఈ ద్విధా విచ్ఛిత్తిని సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినట్లయితే మనకు అమీబా క్రమంగా ఈ విధంగా ఒకే తల్లి అమీబా రెండుగా విడిపోయి రెండు పిల్ల అమీబాలుగా ఏర్పడడం చూడవచ్చు. ఈ విధంగా ఒకే తల్లి అమీబా రెండుగా మారడాన్నే ద్విధా విచ్ఛిత్తి.